మన సిద్ధాంతాలు ఎలా ఉంటాయి అంటే తెలుసా, మన సిద్ధాంతాలు ఎలా పెట్టుకుంటామంటే ఏదో ఒక బండ గుర్తు పెట్టుకుంటాం. బండ గుర్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా చెప్తా. ఎజ్రా అనేవంటి అంట గుర్రం కొన్నాడంట. ఎజ్రా గుర్రం కొని టకటక టకటక వెళ్తున్నాడంట. టకటక వెళ్తూ దానికి నేర్పాడు. ఏం నేర్పాడు తెలుసా? హల్లెలూయా అంటే ఆగు అని అర్థం నేర్పాడు. దేవునికి స్తోత్రం అంటే ముందుకి వెళ్ళు అని నేర్పాడండి. గుర్రం వేసుకు వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం అంటే ముందుకు వెళ్ళిద్ది, అది దూకుతుంది వెళ్ళిపోయింది. హల్లెలూయా అంటే ఆగుతుంది. దానికి ముందు ఈ గుర్రానికి ఏం నేర్పాడంటే హిందీలో కూడా ఇంకోటి నేర్పాడు. టైరో అంటే ఏంటంటే ఆగు అని అర్థం అన్నమాట. చలో అంటే ముందుకు దూకు అని అర్థం. చలో అంటే ముందుకెళ్ళిద్ది, టైరో అంటే ఆగిద్ది. ఇది బాగలేదని చెప్పేసి ఈ చెప్పాడు. ఏది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటే ఏంటి? ఆగు. దేవునికి స్తోత్రం అంటే ముందుకు వెళ్ళు. ఒకరోజు గుర్రం వేసుకొని వెళ్తా ఉన్నాడు. ఇది అదుపు తప్పి భయంకరంగా స్పీడ్కి వెళ్తుందండి. అయ్యో అయ్యో ఏంటి స్పీడ్కి వెళ్ళిపోతుంది ఇది అని చెప్పేసి పాత ఆయనకు గుర్తొచ్చింది. ఏంటి? టైరో, టైరో అంటున్నాడు. ఏమి టైరో? ఇంకా టైరో లేదు, గిరువు లేదు, ఆగట్లేదు. అప్పుడు గుర్తొచ్చింది అయ్య గారికి, ఓహో దీనికి బైబిల్లో భాష నేర్పాను కదా, హల్లెలూయా అంటే ఏంటి. అప్పుడు గుర్తొచ్చి హల్లెలూయా అన్నాడు. అప్పుడు సరిగ్గా వెళ్ళి అది కొండ అంచు నాగిందండి. కొంచెం ఉంటే దూకి పడిపోయి వచ్చేవాడే. అప్పుడు ఎజ్రా గారికి అమ్మయ్యా ఆగిందని చెప్పేసి సంతోషంలో దేవునికి స్తోత్రం అన్నాడు. ఇక ఎజ్రా కనపడలేదు, గుర్రం కనపడలేదు. ఇట్లాంటి మన బ్యాచ్ పెట్టుకోమంటే భలే బండ గుర్తు పెట్టుకుంటారండి. ప్రిలారా, అది కాదు మనం పెట్టుకోవాల్సింది.